ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి గురుడు ఆయన స్థానం మారుతున్నాడు. ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. ఈ గురుడు స్థాన మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ గురుడు యొక్క స్థాన మార్పుడు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి గురుడు పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి సంచారం చేస్తాడు. ఈ పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీకు ఈ గురుని యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా కూడా మీ సామర్థ్యం ఏదైతే ఉందో, మీ ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మీ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతరులకి తెలియడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం, గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టుగా వీడిపోతాయి. ఆరోగ్యం ఖచ్చితంగా కూడా ఏప్రిల్ 21 నుంచి మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీరు సిన్సియర్గా చేస్తే ప్రతి ప్రయత్నం కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తోటివారు ఎవరైతే ఉన్నారో, మీ తోటివారి వల్ల మీకు చాలా వరకు సహాయ సహకారాలు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి నూతన ఉద్యోగాలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి టీచర్స్ కానీ లాయర్స్ కానీ అలాగే గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది, వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు వక్ర సంచారం జరుగుతుంది. ఈ అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు వక్రంలో సంచరిస్తాడు కాబట్టి అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీ ఖర్చులు పెరగడంతో మీ ఆదాయం సరిపోక రుణాలు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. అలాగే మీ తోటి ఉద్యోగులతో సమస్యలు కూడా వస్తాయి. మీ తోటి ఉద్యోగులతో గొడవలు, ఘర్షణ కూడా పెరిగి మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుడు చాలా వరకు మెరుగైన ఫలితాలే ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా మరి ఆల్రెడీ శని వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ శని చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని జరగటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అలాగే జూన్ 17వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ మధ్యలో శని వక్ర సంచారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ శని ప్రభావం ఈ రాశికి చెందిన జాతకులకి మరింత తీవ్రతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా ఆ కాలంలో అంటే జూన్ 17 నుంచి నవంబర్ 4 వరకు మీరు ఏమైనా గృహ నిర్మాణాలు చేపడితే ఆ గృహ నిర్మాణాలు ఆగిపోవటం, శారీరకంగా మానసికంగా శ్రమ పెరిగిపోవటం, అలాగే తలపెట్టిన పనులన్నీ కూడా ఖచ్చితంగా ఏదో రకంగా ఆగిపోవటం, ఆలస్యం కావటం, అలాగే కొంచెం ఆందోళన పెరగటం, ఇవన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యాపరంగా కూడా విద్యార్థులకి మీరు చేపట్టిన చదువులు పూర్తి కాక అవి ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ చతుర్థ స్థానంలో
శని వల్ల ఖచ్చితంగా విద్యా విషయాలను అలాగే మాతృవర్గం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గృహ వాతావరణం కూడా మీకు అంతగా అనుకూలించదు. అలాగే ఆస్తి విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాహు ఆల్రెడీ మేషరాశిలోనే ఉన్నాడు, కేతు తులారాశిలోనే ఉన్నాడు కాబట్టి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాహుకేతువులు మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి. అందువల్ల పెట్టిన పెట్టుబడులకి వ్యాపారాల్లో అంతగా కలిసి రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా విద్యార్థులు కూడా కంపల్సరిగా కష్టపడాలి. కష్టపడితే కనుక వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కోర్టు సంబంధమైన కేసులు మీరు ఎదుర్కొనే సందర్భాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రాహు కూడా మీకు ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల అలాగే గురుడు ఆల్రెడీ అక్కడ ఉండటం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి గురుడు మీకు చాలా వరకు యోగించినప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉన్న శని మీకు కొన్ని ఇబ్బందులు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి రాహుకేతువులు మిశ్రమ ఫలితాలను ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయటం తప్పనిసరి. అలాగే శివుడి యొక్క ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు నిత్యం చదువుకుంటూ శివుడికి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు. నమస్కారం.